పైకి ఎత్తి వాళ్ళు ఎంతమంది ఎవరు వచ్చి పోసాలి గత 2 రోజుల నుంచి మంగళగిరి స్టేషను సిఐ గారు, వారి ఎస్ఐలు మరియు సిబ్బంది, టాస్క్ ఫోర్స్లు ఎన్ఫోర్స్మెంట్ అని కలిసి ఈ టోల్ ప్లాజా దగ్గర రూట్ వాచ్ నిర్వహిస్తుండగా రాత్రి ఒక కార్లో 11 కేజీల 170 గ్రాముల గంజాయిని రవాణా చేస్తూ టోల్ ప్లాజా దగ్గర సోదాలు జరుగుతూ ఉండే దాంట్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. వాడి పేరు మెండం అనోక్ బాబు అనేవాడు, విజయవాడ చెందినవాడు. వీటితో పాటు ఇంకో 3 ఉన్నారు. వారిలో ఒక డ్రైవర్ ఇమ్రాన్ అనేవాడు ఐడెంటిఫై అయ్యాడు. వాడి ఫోన్ నంబర్ అక్కడే దొరికింది. వాడు భవానీపురం స్టేషన్లో కూడా వివిధ కేసుల్లో ఉన్నాడని తెలిసింది. వాడిని తదుపరి మిగతా 3 కూడా, వాడితో పాటు మిగతా 2 కూడా తదుపరి దర్యాప్తులు వాడిని అరెస్ట్ చేయటం జరుగుతుంది. వీటితో పాటు 1 కేజీలు గంజాయి, తర్వాత ఒక కారులో వస్తున్నారు కాబట్టి ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేఎల్ యూనివర్సిటీ, తర్వాత నాగార్జున యూనివర్సిటీ, ఈ ప్రాంతాల్లో ఈ స్టూడెంట్స్కి గంజాయి సప్లై చేస్తున్నారు సిగరెట్ రూపంలో తాగటానికి. దానికి అనుసరించి టీమ్స్గా ఏర్పడి మంగళగిరి స్టేషన్ ఎస్ఐలు సిఐ గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 7 కేసులు పెట్టి 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 16 కేజీల 175 గ్రాముల గంజాయిని, 2 వీలర్స్ అంటే 2 చక్రాల బళ్ళని, 1 4-వీలర్ కార్ని కూడా ఈ విషయంలో స్వాధీనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క స్టూడెంట్ కార్యకలాపాలకు ఎవరు సప్లై చేస్తున్నారు, గంజాయి కానీ డ్రగ్స్ కానీ, దాని మీద నిరంతర నిఘా ఏర్పాటు చేసి కార్యాచరణ వాళ్ళు చేస్తున్నారు.